వెల్కమ్ బ్యాక్ గైస్. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ అండ్ వైసీని తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం సి లాంగ్వేజ్ కోడ్ చేయడానికి మనకు ఒక ఎడిటర్ అనేది కావాలి కదా, దానికి ఆ ఎడిటర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ వీడియో అనమాట. సో నాట్ ఓన్లీ ఫర్ దాట్, ఈ ఎడిటర్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ నెక్స్ట్ టూ థింగ్స్ ఉంటాయి, ఆ టూ ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ టూ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎంత కోడ్ అన్నీ చేసినా మీకు బేసిక్ థింగ్ తెలియకపోతే సి లాంగ్వేజ్ నేర్చుకుని మీరు వేస్ట్ అనమాట. మనం కోడ్ రాయాలంటే ఒక కోడ్ ఎడిటర్ అనేది ఉండాలి, నోట్ ప్యాడ్ సరిపోతుంది. లైక్ నోట్ ప్యాడ్లో రాసి మనం కమాండ్ లైన్ సిఎండీలో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఏంటంటే లేటర్ అది ఓల్డెన్ డేస్లో మనం ఆ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సో మోడర్న్ ఐడియాస్ చాలా వచ్చాయి, సో అందులోనే కోడ్ ల్యాబ్స్ అనేది ఒక ఐడియా అనమాట. సో ఇది ఏంటంటే సి అండ్ సి ప్లస్ ప్లస్కి మనం యూజ్ చేయొచ్చు. సో నాట్ ఓన్లీ బేసిక్ సి ప్రోగ్రామ్స్కి కాకుండా సో అడ్వాన్స్డ్ సి ప్రాజెక్ట్స్ కూడా మనం అందులో చేయొచ్చు, ఆర్డినో ప్రాజెక్ట్స్ కూడా మనం అందులో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఐడియాలో మనకి కమింగ్ టు సి, సో మనకి టూ మెయిన్ థింగ్స్ ఉన్నారనమాట. ఒకటి వచ్చేసి ఎడిటర్ అండ్ నెక్స్ట్ యూజువల్ మనం అందులో ఏం చేస్తామంటే మనం కోడ్ రాస్తాము. సో ఈ కోడ్ రాసింది మనం వ్యాలిడేట్ చేయాలి కదా, లైక్ అది కరెక్టా రాంగ్ అని మనకు తెలియాలి కదా. సో దానికోసం మనం కంపైలర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో కంపైలర్ ఏం చేస్తుందంటే, సో మనం రాసిన సి కూడా ఉంది కదా, సో అది మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అదేంటంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో ఉంటుంది మిషన్ లాంగ్వేజ్. సో వెయిట్, ఇప్పుడు ఈ కన్వర్షన్ ఎందుకు అని మీరు అడగచ్చు. ద రీజన్ బిహైండ్ ది కన్వర్షన్ ఏంటంటే, కంప్యూటర్ అనేది మనకి ఈ సి ఇన్స్ట్రక్షన్స్ ఇవేమి దానికి అర్థం కావు. సో ఏ ఇన్స్ట్రక్షన్ అయినా అది జీరోస్ అండ్ వన్స్లోనే తీసుకుంటుంది. సో ఫర్ దట్ రీజన్ ఈ కన్వర్షన్ కంపల్సరీగా మనం చేయాలి. సో దానికోసం మనం ఈ కంపైలర్ అనేది యూజ్ చేసుకుంటాము. సో ఈ కంపైలర్ అనేది అంటే సిని మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. దిస్ మొత్తం ఎంటైర్ కోర్స్ మనం ఈ కోడ్ బ్లాక్స్ ఐడి అనేది యూజ్ చేస్తాము. ఈ ఐడి అని నేను చాలాసార్లు వాడాను. సో ఐడి అంటే ఏంటి, సో ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది ఇందులో ఏంటంటే మనం కోడ్ రాసి అందులో డీబగ్ చేసుకుంటాము. సో మ్యాక్సిమం ఐడియాస్లోనే కోడ్ అండ్ డీబగింగ్ ఆప్షన్స్ రెండు ఉంటాయి. ఓకే, డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను. సో ఈ లింక్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ ఫైల్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు స్టార్టింగ్ విండోస్ ఉంటుంది, ఇలా ఉంటుంది, విండోస్ ఉన్నాయి కదా. ఈ విండోస్ మీరు విండోస్ అయితే ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనక్స్ అయితే ఇక్కడి నుంచి అండ్ నెక్స్ట్ మ్యాక్ వైస్ దాని కింద ఉన్నది. ఓకే, ఇప్పుడు విండోస్లో ఇక్కడ చాలా ఉన్నాయి, లైక్ ఏది ఇన్స్టాల్ చేయాలి మీరు ఎప్పుడన్నా. సో ఇవి ఈ ఫైల్ నేమ్స్ అనేవి మార్చు కానీ మీరు ఎప్పుడన్నా ఇన్స్టాల్ చేయాల్సింది మాత్రం సో ఇదన్నమాట. సారీ అంత హైలైట్ అయింది. సో ఇది కోడ్ బ్లాక్స్. సో ఈ MINGWN ఉంది కదా, సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. సో ఇది మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ సోర్స్ ఇది ఉంది కదా, సో ఈ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక మీకు ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఈ సైట్, సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడవచ్చు, యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. సో టైం అనేది అయింది, ఒక ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కోడ్ బ్లాక్స్. సో 32-bit సెటప్ ఉంది. సో మీరు ఇన్ కేస్ 64-bit అయినా 32-bit అయినా ఇదే ఇన్స్టాల్ చేయండి. సో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది, ఎందుకంటే ఇది 32-bit మనం 64-bit ఇన్స్టాల్ చేస్తున్నాము. సో మీరు ఇన్ కేస్ 32-bit అయితే మీకు ప్రాబ్లం అనేది రాదు, బట్ 64-bit అయితే మేబీ ప్రాబ్లం రావచ్చు. సో ఆ ప్రాబ్లం కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, సో డౌన్లోడ్స్లో సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయండి. సో ఫోల్డర్ మీ ఇష్టం, మీరు మీ కంఫర్టబుల్ పొజిషన్లో మీరు సెట్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. సో టైం అనేది తీసుకున్నది. ఓకే, డౌన్లోడ్ అయ్యాక మీరు దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇది రాకపోవచ్చు. సో ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో ఎస్ మీద క్లిక్ చేయండి మీరు. సో ఇక్కడ చూడొచ్చు కోడ్ బ్లాక్స్ అని వచ్చింది. నెక్స్ట్ వెల్కమ్ టు కోడ్ బ్లాక్ సెటప్ అని వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ
అగ్రిమెంట్ అని ఉంటుంది, ప్రైవసీ పాలసీ, లైసెన్స్ అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ ఇన్స్టాల్ ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. ఆ స్పేస్ అనేది మనకి 576 MB అనమాట. అండ్ మీకు టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఇన్స్టాల్ అవడానికి. నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనకి ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, మ్యాక్సిమం చేంజ్ చేయక్కర్లేదు, సో మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇన్స్టాలేషన్కి టైం అనేది అవుతుంది, సో ఈ పార్ట్ అనేది నేను స్కిప్ చేస్తాను. ఓకే, ఇన్స్టాలేషన్ ఈజ్ డన్. సో ఇన్స్టాలేషన్ అయిపోయాక మీకు ఇలా పాపప్ అనేది వస్తుంది. సో డూ యూ వాంట్ టు రన్ కోడ్ బ్లాక్స్ నౌ? ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసాక నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్లీటింగ్ కోడ్ బ్లాక్ సెటప్ అని వస్తుంది, సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. మీకు నేను ఒక ఎర్రర్ వస్తుందని చెప్పే కదా, సో ఇది వచ్చేసి ఆ ఎర్రర్ అనమాట, ఎన్విరాన్మెంట్ ఎర్రర్, కాన్ ఫైండ్ కంపైలర్ అని వస్తుంది. సో కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ టైం అయితే మీరు కోడ్ బ్లాక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఏంటంటే ఎప్పుడైనా సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఫైల్ మీ కంప్యూటర్లో ఉంటాయి, సో అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా కోడ్ బ్లాక్స్లో ఓపెన్ అవ్వాలా లేదా అని అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే నో, లీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఇది వచ్చేసి కోడ్ బ్లాక్స్ ఐడి అన్నమాట. సో ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కన్సోల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో నీ సెటప్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీకు ఎర్రర్ చూపించడానికి మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఏదొక ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చేయండి. సో ఫినిష్ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ చూడొచ్చు ఎర్రర్ అనేది వచ్చింది. సో ఈ ఎర్రర్ వచ్చింది కదా, కాన్ఫైన్ కంపైలర్ ఎగ్జిక్యూటబుల్ ఇన్ యూర్ కాన్ఫిగర్ సెర్చ్ పాత్ ఫర్ జిఎన్యూ సిజీఏ కంపైలర్. సో నేను మీకు కంపైలర్ గురించి చెప్పాను కదా, సో ఆ కంపైలర్ వచ్చేసి జిఎన్యూ అది అనమాట. ఓకే, మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి నెక్స్ట్ కంపైలర్లో వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఓపెన్ అవుతుంది కంపైలర్లోనే మీకు. సో ఇదన్నమాట, సో ఈ టార్గెట్లో మీకు ఈ ఫోల్డర్లో ఒక ఫోల్డర్ ఉండాలి సి ఈ మీన్ జీడబ్ల్యూలో. సో ఇది మనకి ఉండదు, అందుకని ఈ ఎర్రర్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఎర్రర్ ఎలా రిజాల్వ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.